తెలంగాణలో బీజేపీకి సీనియర్ నేతలంతా ఒక్కొక్కరుగా షాక్ ఇస్తున్నారు పార్టీకి దూరం అవుతున్న వారు కొందరైతే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయమంటూ బాంబులు పేలుస్తున్నారు మరికొందరు సీనియర్లు తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు చెప్పారు డీకే అరుణ గద్వాల నుంచి తాను పోటీ చేయడం లేదన్నారు తమ నిర్ణయాన్ని అధిష్టానానికి తెలిపారు ఇప్పటికే కిషన్ రెడ్డి లక్ష్మణ్ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోమని స్పష్టం చేశారు అయితే వీరంతా అసెంబ్లీ కంటే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి మా మాత్రమే పరిమితమవుతామంటున్నారు సీనియర్ నాయకులంతా ప్రస్తుతం బీజేపీకి షాక్ ఇస్తున్న పరిస్థితి అసెంబ్లీ ఎన్నికలకి దూరంగా ఉంటామంటున్నారు ఒక్కొక్కరుగా పార్టీకి దూరం అవుతున్న పరిస్థితి కూడా పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి వెంకటేష్ చెప్పండి ఒకానొక టైంలో బీజేపీ ఒక ఆల్టర్నేటివ్ పార్టీగా కనిపిస్తోంది కనిపించింది ఇప్పుడు రీసెంట్ టైంని కనుక తీసుకుంటే బీజేపీ కొంత వెనకబాటు కనిపిస్తోంది సీనియర్ నాయకులంతా అసెంబ్లీ ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటున్నారు కొంతమంది పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు ఎలా చూస్తోంది బీజేపీ అధిష్టానం ఈ పరిణామాలన్నింటినీ తెలంగాణలో ఒక సమయంలో ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ అవతరించింది కానీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ బీజేపీ పూర్తిగా బలహీన పడిపోతున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది ఆ పార్టీ బడా నాయకులే అసెంబ్లీ బరి నుంచి తప్పుకుంటున్నారు ఒకవైపు కిషన్ రెడ్డి ఇప్పటికే ఎన్నికలకు దూరంగా ఉంటామని ప్రకటించారు ఇంకోవైపు అలాగే రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ కూడా తాను ఎన్నికల బరిలో ఉండడం లేదని చెప్పారు తాజాగా మరొక కీలక నాయకురాలు జాతీయ ఉపాధ్యక్షులు డీకేఆర్ను కూడా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవడలేదని చెప్తున్నారు ఆమె పార్లమెంట్ ఎన్నికల్లోనే పోటీ చేస్తానని ఈ విషయాన్ని తాను అధిష్టానాన్ని కూడా స్పష్టం చేసినట్లు ఆమె వివరించినటువంటి పరిస్థితి నిజానికి గద్వాల ఆమె కంచుకోటగా ఉంది ఎందుకు ఆమె గద్వాల నుంచి పోటీ చేయడం లేదన్నది ఇప్పుడు పార్టీలో తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారింది బడా నేతలే పోటీకి మొహం చాటేస్తుండడం పార్టీ క్యాడర్లో తీవ్రమైనటువంటి ఒక అంతర్మథన లేవనెత్తుంది ఇప్పటికే చాలా మంది పార్టీ నాయకులు ఈరోజే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ వివేక్ పార్టీ నుంచి వెళ్లిపోయారు అలాగే అంతకంటే ముందు స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసినటువంటి పరిస్థితి ఇస్తాం సో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ బీజేపీలో వస్తున్నటువంటి పరిణామాలు క్యాడర్లో తీవ్రమైనటువంటి నిరాశ నింపుతున్నాయి ఒకప్పుడు పార్టీ బీజేపీ తెలంగాణలో ఒక ప్రత్యామ్నాయ శక్తి అధికారంలోకి వస్తుందనేటువంటి ఒక భావన కల్పించినటువంటి పార్టీ ఒక్కసారిగా ఒక హిట్ వికెట్ తరహాలో తెలంగాణలో బీజేపీ ఒక హిట్ వికెట్ తరహాలో అవుట్ అయిందని ఒక చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది సో ఈ నేపథ్యంలోనే పార్టీ ఓడిపోతుంది అనేటువంటి భయంతోనే పార్టీ బడా నేతలు అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నారా అనేటువంటి ఒక చర్చ ప్రారంభమైంది సో ఈరోజు తాజాగా డీకే అరుణ కూడా ఆమె పోటీ నుంచి తప్పుకోబో తప్పుకున్నటువంటి సందర్భం సో ఈరోజు జరిగేటువంటి సీసీ మీటింగ్లో గద్వాల టికెట్ ఆమె పేరును పరిశీలించడం లేదు తాను కేవలం ఎన్నికల ప్రచారానికే పరిమితం అవుతానని కొద్దిసేపటి కిందటే ఆమె వెల్లడించినటువంటి పరిస్థితి సో ఆమె గద్వాల నియోజకవర్గంలో వాల్మీకి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులకు టికెట్ ఇప్పించేటువంటి ప్రయత్నాల్లో ఉన్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం మొత్తానికి కీలక నాయకులంతా కూడా అసెంబ్లీ బరి నుంచి తప్పుకొని కేవలం లోక్సభ ఎన్నికలకే పరిమితం అవుతుండడాన్ని బట్టి క్లియర్గా మనకు తెలంగాణలో పొలిటికల్ పిక్చర్ అర్థమవుతుంది ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ముఖాముఖి పోటీ బీజేపీకి కాకుండా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ప్రధానమైనటువంటి పోటీ నెలకొన్న కారణంగానే ఓటమి చెందుతామనేటువంటి ఒక భయం బడా నేతల్లో కూడా పట్టి దాని వల్లే పార్టీ కీలక నేతలందరూ కూడా పోటీకి దూరంగా ఉంటున్నారు మరికొద్ది మంది నేతలు పార్టీని వీడి కాంగ్రెస్ లోకి జంప్ అవుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం ఓకే వెంకటేష్ థ్యాంక్ యూ